మేడిగడ్డలో 2-3 పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ ప్రాజెక్టు మొత్తాన్ని కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు ఎత్తిపోతలే దిక్కని, కాస్ట్ బెనిఫిట్ చూడడం సరికాదని అన్నారు. హామీలపై మాట తప్పడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను తిరస్కరించలేదని, ఎంపీ ఎలక్షన్స్ లో సత్తా చాటుతామన్నారు బీఆర్ఎస్ నేతలు. మార్చి 1న చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కలిసి మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలను సందర్శిస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. 1 లక్ష కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ, 1 లక్ష కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ, 40 లక్షల పై చిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం మార్చి 1 నాడు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బరాజ్లో 3 పిల్లర్లకు పగుళ్లు పడితే మొత్తం 1 లక్ష కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. అధికారం వచ్చిందన్న అహంకారంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఎండాకాలం రాకముందే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. రేవంత్ సర్కార్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇవ్వాలనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు. కరెంటు ఓంగనే గుర్తొచ్చేది కేసీఆర్. మరి ఆలోచన చేయండి, మీరు మంచినీళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎండాకాలంలో ఎట్లుంటుందో, అప్పుడు మళ్ళీ గుర్తొచ్చేది కేసీఆర్. ఇలా చాలా చాలా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు అధికారం వచ్చింది కొత్తగా, ఇక ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన, 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. టీఆర్ఎస్ ను మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రఖాన్తో ఏమి కాదు. హామీలపై కాంగ్రెస్ పార్టీకి మాట మార్చడం అలవాటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మాట తప్పారన్నారు. గతంలో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టిందని ట్వీట్ చేశారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలాంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను అంచనా వేసుకుని ఎంపీ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మాజీ ఎంపీ వినోద్ తో కలిసి పాల్గొన్నారు దేశపతి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించలేదని, 39 సీట్లు ఇచ్చారని చెప్పారు. ఇంత పెద్ద బలమైన ప్రతిపక్షం ఎప్పుడూ రాలేదన్నారు నేతలు. అసలు తెలంగాణ చరిత్ర కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహాల చరిత్రనే తెలంగాణ చరిత్ర, వేరే చరిత్ర. మీరే పోరాడి, ఒక కేసీఆర్ పోరాడి, ఎవరు ఒక కేసీఆర్ పోరాడారు, కానీ పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చి గమ్యం చేరేలా చేసింది మాత్రం డెఫినెట్ గా కేసీఆరే. కానీ మన పార్టీ ఇన్ని పనులు చేసింది, 33 మెడికల్ కాలేజ్ పెట్టాం జిల్లా ఒకటి, 33 నవోదయ విద్యాలయాలు కావాలి, 29 నవోదయ విద్యాలయాలు కూడా. హైదరాబాద్ అంబర్పేట్ లో కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు రోహిత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఘర్షణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. స్టేజ్ పై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం అనుచరులకు మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు పోచారం శ్రీనివాసరెడ్డి.